ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ రమ్య అక్టోబర్ మాసంలో పదహారో తారీఖు నుంచి ముప్పై ఒక తారీఖు వరకు పన్నెండు రాష్ట్రాల వారికి ఎలా ఉండబోతుందో మనకు తెలియజేయడానికి ఈ రోజు మన ముందు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు నందిభట్ల శ్రీహర్షిమ్మ గారు గురుగారిని అడిగి మరెన్నో విశేషాలు తెలుసుకుందాం గురుగారు నమస్కారం వాగత్ వివసం ప్రతిపత్తయే వందే పార్వతి పరమేశ్వరు సదాశివ సమభాం శంకరాచార్య మధ్యమాం వందే మధ్యంపరాం ఆదిత్యాయ సోమాయ మంగళాయ గురు శుక్ర శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురువారు అక్టోబర్ మాసంలో మకర రాశి వారికి పదహారో తారీఖు నుంచి ముప్పై ఒక్క తారీఖు వరకు ఎలా ఉండబోతుంది ఈ అక్టోబర్ నెల పదహారో తారీఖు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం లాభంలో శుక్రుడు అలాగే రవి బుధులు దశమంలో ఉండడం నవమ స్థానంలో కేతువు అలాగే తృతీయ స్థానంలో శ రాహువు ద్వితీయ స్థానంలో శని భగవానుడు వక్రీకరించి ఉండడం ఇక గురువు కూడా వక్రీకరించి పంచమ స్థానంలో ఉండడం కుజుడు ఇరవయో తారీఖు నుంచి స్తంభించి కుజస్తంభన ప్రభావం దాదాపు ఎనభై ఐదు రోజుల పాటు ఈ అక్టోబర్ నెలలోనే యోగకారుకుడైనటువంటి గురువు కూడా వక్రీకరించి ఉండడం కుజులు స్తంభించి ఉండడం ప్రధానంగా జరుగుతుంది అంటే ఏ తర్వాత చెప్పొచ్చేది ఏంటంటే రాహు యోగించేటువంటి స్థితిలో ఉన్నాడు రాష్ట్రాధిపతి అయినటువంటి శని వక్రీకరించి ఉన్నాడు ఇక కేతువు అవయోగాన్ని కలగజేస్తూ రవి యోగాన్ని కలగజేస్తూ ఈ నెలలో అలాగే కుజ స్తంభన ప్రభావం వలన కొన్ని ఆత్మవిశ్వాసం ఒక్కటే పెరుగుతుంది తప్ప మిగతా విషయాల్లో అన్నింటిలో కూడా అనుకూలంగా లేకపోవడం ఇక గురువు వక్రీకరించి ఉన్నప్పటికీ కూడాను సాధారణమైనటువంటి ఫలితం అనేటువంటిది గురుగ్రహం కలగడం ఈ చేత మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ మకర రాశి వారు పొందుతారు అయితే గత కొన్ని రోజులుగా అనగా గత కొన్ని నెలలుగా అనగా మే ఒకటో తారీఖు నుంచి అక్టోబర్ పదమూడో తారీఖు వరకు సాఫీగా జరిగినటువంటి జీవన విధానంలో కొంద కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా గోచరం అవుతున్నాయి పంతాలకి పట్టింపు పోవాల్సినటువంటి పరిస్థితులు జనవరి వరకు కలుగుతున్నాయి ఇక విద్యార్థులకైతే కష్టపడితే తప్ప ఫలితం ఉండదు విదేశీయానము విదేశీ విద్యకు సంబంధించినటువంటి ప్రయత్నాలు చాలా మటుకు మీ యొక్క పరిస్థితిని బట్టే ఉంటాయి అంటే మిమ్మల్ని పరీక్షిస్తాయి ఎంతవరకు నిలబడగలుగుతారు సంకల్పం మీద అని చెప్పి కాబట్టి వెన్ను చూపకుండా ముందడుగు వేసి ప్రయత్నం గట్టిగా చేయండి విదేశీయానానికైనా విదేశీ విద్యకైనా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరమవుతున్నాయి ఇక ప్రధానంగా ఈ సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి ఊపందుకుంటుంది మంచి ప్రాజెక్టులు చేపడతారు న్యాయవాద విషయాలకు సంబంధించినటువంటి వ్యాజ్యాలు ఏవైతే ఉంటాయో అవి మీకు కొంత అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశాలు గోచరమవుతున్నాయి న్యాయ వ్యవస్థలో పనిచేసేటువంటి వాళ్ళకి ఊహించని విధంగా అవకాశాలు రావడము పదోన్నతి కలగడం అనేటువంటిది జరుగుతుంది ఇక ఎఫ్ఎంసిజీ రంగము ఫుడ్కి సంబంధించినటువంటి బిజినెస్లు రెస్టారెంట్ హోటల్ బిజినెస్లు జ్యువెలరీ రంగము అలాగే విద్యాలయాలకు సంబంధించినటువంటి కూడాను సాధారణంగానే నడుపుకోవడం చాలా మంచిది విశేషించి ఎక్కువ పెట్టుబడులు పెట్టి నష్టాన్ని చూసేదానికంటే ఈ జనవరి సంక్రాంతి వరకు కూడా సాధారణంగా నడుపుకోవడమే ఉన్నవాటితో నడుపుకోవడమే మంచి తప్ప వ్యాపార విస్తరణకి అంతే అనుకూలంగా లేదు కాబట్టి ఇక్కడ రాష్ట్రాధిపతి అయినటువంటి శని భగవానుడు కూడా వక్రీకరించి ఉండడం గురువు కూడా వక్రీకరించి ఉండడం కుజుడు స్తంభించి ఉండడం అనగా ఈ మకర రాశి వారికి సంబంధించి నాలుగు గ్రహాలు వక్రీకరణలో ఉన్నాయి ఈ నాలుగు గ్రహాల్లో ఒక్క రాహు తప్ప మిగతా గ్రహాలన్నీ కూడాను అనుకూలంగా లేవు ఇంకా శుక్రుడు నూతన వ్యక్తుల యొక్క పరిచయ ప్రభావం కలుగుతుంది స్త్రీ మూలకంగా కొంత లాభంగా జరిగే అవకాశం ఈ మకర రాశి వారికి గోచరం అవుతుంది దంపతుల మధ్య ఉన్నటువంటి విభేదాలు తొలగిపోయి ఆనందంగా జీవించే అవకాశాలు ఈ మకర రాశి వారికి కలుగుతాయని చెప్పవచ్చు ఉద్యోగార్థులకి సునాయసంగా నూతన ఉద్యోగం లభించే అవకాశం కూడా గోచరం అవుతుంది ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వారికి కొంత పదోన్నతి జరిగేటువంటి అవకాశాలు కూడా గోచరం అవుతున్నాయి ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే ఒక శుక్రుడు రవి బుధుడు రాహు తప్ప మిగతా గ్రహాలు అనుకూలంగా లేవు అయినప్పటికీ గ్రహ సంచారం కూడా మిశ్రమ ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం ఎక్కువగా చేసినట్టయితే మంచి శుభ ఫలితాలు పొందుతారు కాబట్టి ఈ దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి సదుద్దేశంతో ఉగాది నుంచి కుటుంబ సభ్యుల అందరి గోతన ఒక్కొక్క నెలలో ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణకి కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది చేయించాము కూడా ఇక సెకండ్ బ్యాచ్ ఎప్పుడు అనే చాలామంది అడగడం కాబట్టి ఈ ఆ ఈ ఆశ్వీజమాసం పౌర్ణమి అనగా పదిహేడవ తారీఖు రోజున మళ్ళీ సెకండ్ బ్యాచ్ ప్రారంభమై వచ్చే సంవత్సరం భాద్రపద పౌర్ణమి వరకు కూడా కొనసాగుతుంది మీ కుటుంబ సభ్యులందరి గోతనామాలు నమోదు చేసుకోవచ్చు ప్రతి నెల జరిగేటువంటి పూజా హోమాది కార్యక్రమాలు మీ జాతకరీత్యా జరిగి కలిగేటువంటి సమస్యల నివారణకు సంబంధించినటువంటి పూజా హోమాది కార్యక్రమాలు మీకు వీడియో కూడా పంపించడం జరుగుతుంది లేదు ఆ ఒక్కరోజే మేము చేయించుకుంటాము అనేటువంటి వాళ్ళు కూడా పదిహేడవ తారీఖు రోజున త్రిపురాంతక క్షేత్రంలో జరిగేటువంటి పద్దెనిమిది రకాల హోమాది కార్యక్రమాల్లో మీ గోతనామాలు నమోదు చేసుకోవచ్చు కేవలం పర్ హెడ్ పదిహేను వందల రూపాయలు అవుతుంది ఇక వీటికి సంబంధించినటువంటి వివరాలు కార్యక్రమం అందరితో కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు ఇక పదహారో తారీఖు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు రాబడి ఖర్చులు అలాగే ఆదాయము వ్యయము మరియు ఈ సంబంధించినటువంటి ప్రశాంతత మానసిక స్థితి ఇవన్నీ ఏ విధంగా ఉంటుందో క్లుప్తంగా తెలియజేసుకుందాం పదహారో తారీఖు పదిహేడో తారీఖు రోజున చూసుకున్నట్లయితే మనస్సు ఆనందంగా ఉండడము అలాగే రాని బాకీలు వసూలు అవుతాయి బంధుమిత్రుల సహాయ సహకారాలతో మీకు ఉన్నటువంటి కష్టాలని తొలగించుకుంటారని చెప్పవచ్చు ఇక పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల్లో గనక గమనించుకున్నట్లయితే తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి అలాగే వాహన మరమ్మతులు మరియు గృహోపకరణాల కోసం ధనము ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి ఏ పని చేసినా ఎంత పని చేసినా సంతోషాన్ని పొందలేకపోవడం అనేటువంటిది ఈ యొక్క పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో గోచరం అవుతుంది ఇక ఇరవై ఇరవై ఒకటో తారీఖులో చూసుకున్నట్లయితే ప్రశాంతంగా ఉన్నటువంటి జీవితంలో ఏదో ఒక అలజడి మానసికమైన అలజడి తప్ప మిమ్మల్ని ఏమీ కూడాను బాధించదు అనుకున్నటువంటి పనులన్నీ కూడాను ప్లానింగ్ ప్ర వారికి ఆగిపోతాయి ఇంప్లిమెంటేషన్ జరగదు బద్ధకం పెరిగే అవకాశాలు ఎక్కువగా గోచరమవుతున్నాయి అవుతున్నాయి ఇక ఇరవై రెండు ఇరవై మూడో తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా రానివాకీలు వసూలవుతాయి ధన ప్రవాహం పెరుగుతుంది ఖర్చులకి తగినట్టుగా భవిష్యత్ అవసరాలకి తగ్గట్టుగా మీకు ధనము చేకూరుతుంది ఇక ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖులో కనుక చూసుకున్నట్లయితే దంపతుల మధ్య భాగస్వామ్య వ్యాపారస్తుల మధ్య ఉన్నటువంటి విభేదాలు తొలగిపోతాయి వారు తీసుకునేటువంటి నిర్ణయం మీ జీవితంలో అభివృద్ధికి బాటకిగా నిలుస్తుందని చెప్పవచ్చు అలాగే ధనం కూడా సమయానికి చేకూరుతుంది ఇక ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ముఖ్యంగా ఖర్చులు అధికంగా ఉంటాయి ఏ పని చేయాలో మీకు తోచని పరిస్థితి మానసికమైనటువంటి ప్రశాంతత కూడా ఉండదు ఇక ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఏడు తారీఖుల్లో గనక గమనించుకున్నట్లయితే ఈ మకర రాశి వారు సంతానం మూలకముగా సమస్యలు కానీ సంతానం మూలకంగా ఖర్చులు కానీ సంతానంతో విభేదం కానీ ఏర్పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి లౌక్యంతో సంతానంతో వ్యవహరించండి ఖర్చులు కూడా పెరుగుతాయని చెప్పవచ్చు ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ తారీఖుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇవన్నీ కూడా గోచార రీత్యా కలిగేటువంటి ఫలితములు అయినా ఇంకా మీరు సమస్యలు ఎదుర్కొంటున్నారు అంటే మీ జన్మకుండలిలో జాతక దశాంతర్ దశాంతర్దశల ప్రభావం వలన సమస్యలు కాబట్టి దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిషుల్ని సంప్రదించి వారి సలహాలు సూచనలు పాటిస్తే ఇంకా భవిష్యత్తులో కూడా మెరుగైన స్థితిలో ఉంటారని చెప్పవచ్చు గురుగారు ఈ రాశి వారు మరింత మెరుగైన ఫలితాల కోసం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి పరిహారంలో ప్రధానంగా స్వభావాన్ని మార్చుకునే ప్రయత్నం చేయండి ఎందుకనంటే అతి ఆత్మవిశ్వాసం మిమ్మల్ని దెబ్బతీస్తుంది జనవరి ఇరవై ఐదో తారీఖు వరకు నాకు తిరుగులేదు చిన్న ఎవరైనా ఒక మాట అన్నా కూడా పడని పరిస్థితికి చేరుకుంటారు కాబట్టి అందరితో కలుపుగోలుగా లౌక్యంతో నవ్వుతూ మాట్లాడండి మీ మీపై వచ్చిన ఆరోపణలని అతిగా స్పందించకుండా ఉంటే చాలా మేలు ఇక మీరు చేయాల్సిందల్లా ప్రతిరోజు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణము సమయం కష్టం వచ్చినప్పుడల్లా సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో ఆవు పాలు ఆవు నెయ్యి తేనెతో అభిషేకం జరిపించండి చలివిడి నైవేద్యంగా పెట్టండి ఈ పరిహారం పాటించండి సామాన్య సమస్యలకి పరిష్కారం కలుగుతుంది అక్టోబర్ మాసంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుందో చాలా స్పష్టంగా తెలియజేశారు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమహేశ్వర పరబ్రహ్మార్పణమస్త